హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అది ఏంటంటే ఫ్రెండ్స్, మీ సిస్టమ్ స్లో అవుతున్నట్లయితే దాన్ని ఏ విధంగా స్పీడప్ చేయాలనేసి ఈ వీడియోలోకి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ నా సీ డ్రైవ్ అనేది ఫుల్ అయిపోయిందనమాట, దీని స్పేస్ కూడా మనం పెంచుకోవచ్చు అనమాట. ఇందులో ఏదైనా పనికిరాని ఫైల్స్ ఉంటే కనుక వాటిని డిలీట్ చేసి ఈ సిస్టమ్ని ఇంకొంచెం స్పీడప్ అయితే బూస్టప్ చేయొచ్చు అనమాట. అది ఏ విధంగా అనేది మీకు చెప్తాను. దానికోసం మొత్తము 5 విధాలైన ప్రాసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీ పీసీని అయితే స్మూత్గా చేసేయచ్చు అనమాట. అది ఏ విధంగా అనేది చెప్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు విండోస్ ఆర్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా రన్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టెంప్ అనేసి టైప్ చేయండి. టెంప్ అనేసి టైప్ చేసి ఏ విధంగా ఓకే పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక ఫోల్డర్ అయితే వస్తుందన్నమాట. ఇందులో ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ కూడా మీరు సింపుల్గా డిలీట్ అయితే చేయండి. షిఫ్ట్ ప్లస్ డిలీట్ బటన్ పైన క్లిక్ చేసి డిలీట్ చేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని క్లోజ్ చేయండి. తర్వాత మళ్ళీ ఒకసారి విండోస్ ఆర్ అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత పర్సంటేజ్ టెంప్ పర్సంటేజ్ అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓకే బటన్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మళ్ళీ ఒక ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. వీటన్నిటిని కూడా కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసేసి సింపుల్గా షిఫ్ట్ డిలీట్ అనేసి క్లిక్ చేయండి. అన్నీ కూడా డిలీట్ అయితే అయిపోతాయన్నమాట. దీనికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఈ విధంగా అన్ని డిలీట్ చేసిన తర్వాత మీరు దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రిఫెక్ట్స్ అనేసి టైప్ చేయండి. ఇక్కడ స్పెల్లింగ్ చూడండి. ఈ విధంగా టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూ డోంట్ కరెంట్లీ హ్యావ్ పర్మిషన్ టు యాక్సెస్ దిస్ ఫోల్డర్ అనేసి ఉంది. దీన్ని కంటిన్యూ అనేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. మళ్ళీ ఒకసారి మీరు సింపుల్గా కంట్రోల్ ఏ పైన క్లిక్ చేసి డిలీట్ బటన్ పైన షిఫ్ట్ డిలీట్ అనేసి టైప్ చేసి డిలీట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా అన్ని డిలీట్ అయిపోతాయన్నమాట. తర్వాత ఈ ఫోల్డర్ని క్లోజ్ అయితే చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక సెకండ్ స్టెప్ వచ్చేసి రీసైకిల్ బిన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు తెలిసే ఉంటుంది ఈ రీసైకిల్ బిన్ అనేది. ఇది ఎందుకోసం వస్తుందంటే ఈ విధంగా మీరు ఏదైనా ఒక ఫోల్డర్ని కానీ ఒక ఫైల్ని కానీ డిలీట్ చేసినట్లయితే డైరెక్ట్గా డిలీట్ బటన్ పైన క్లిక్ చేసి డిలీట్ చేసేస్తారనమాట. దాని వలన అది జస్ట్ ఆ ఫోల్డర్ నుంచి మాత్రమే అక్కడ నుంచి మాత్రమే డిలీట్ అయిపోతుంది. అలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ రీసైకిల్ బిన్లోకి అయితే వస్తాయన్నమాట. ఆ ఫోల్డర్ యొక్క ఫైల్ యొక్క స్టోరేజ్ అయితే అలాగే ఈ రీసైకిల్ బిన్లోనే స్టోర్ అయి ఉంటుందన్నమాట. దీనివల్ల కూడా సిస్టమ్ అనేది స్లో అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు కంట్రోల్ ఏ పైన క్లిక్ చేసి అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ డిలీట్ అనేసి క్లిక్ చేసి అన్నీ కూడా డిలీట్ అయితే చేసేయండి. ఈ విధంగా అన్ని డిలీట్ చేసిన తర్వాత మీరు సింపుల్గా దీన్ని కూడా క్లోజ్ చేయండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేశారనమాట. ఇక థర్డ్ స్టెప్ ఏంటంటే, మీరు ఏవైనా కొన్ని సాఫ్ట్వేర్లని అప్పటి వరకు అవసరం కోసం మీరు ఇన్స్టాల్ అయితే చేసుకుని ఉంటారు, అవి వాడడం మానేసి ఉంటారనమాట. అటువంటి ఏవైనా పనికిరాని సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్ కానీ ఉంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసేయండి. దానికోసం మీరు ఏం చేస్తారంటే విండోస్ సర్చ్ బటన్లో మీరు అన్ఇన్స్టాల్ అనేసి టైప్ చేయండి. అన్ఇన్స్టాల్ అనేసి టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ అనేసి ఇక్కడ కనిపిస్తాయన్నమాట. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ మీ కంప్యూటర్లో రన్ అయ్యే సాఫ్ట్వేర్స్ అనమాట. వీటిలో ఏవైతే పనికి రాకుండా మీరు వాడకుండా ఉంటారో వాటిని మీరు సింపుల్గా అన్ఇన్స్టాల్ అయితే చేయండి. మీకు స్పేస్ కూడా పెరుగుతుంది, అలాగే సిస్టమ్ కూడా కొంచెం స్పీడ్ అవుతుంది అనమాట. ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే ప్రజెంట్ నాకు ఈ OBS స్టూడియో అవసరం లేదు, దీన్ని అన్ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా వస్తుంది, అన్ఇన్స్టాల్ అయితే చేసేసాను అనమాట. ఈ విధంగా అన్ఇన్స్టాల్ అయితే చేశాను. ఈ విధంగా ఇలా మీకు ఏవైనా పనికిరాని ప్రోగ్రామ్స్ ఉంటే వాటిని మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసేయండి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే నాలుగో స్టెప్ ఏంటంటే ఆప్టిమైజ్ చేయాలన్నమాట. ఆప్టిమైజ్ చేయడం కోసం మీరు ఏం చేస్తారంటే, మీరు మీ యొక్క మై కంప్యూటర్ అనేసి ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ లోకల్ డిస్క్ సి అనేసి ఉంది. ఇక్కడ చూడండి స్టోరేజ్ ఎంత ఉందో ఒకసారి చూడండి. తర్వాత దీన్ని రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్టిమైజ్ అనేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. సి ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఆప్టిమైజ్ అనేసి క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం అయితే టైం తీసుకుంటుంది. ఇది ఇక్కడ ఆప్టిమైజ్ అయితే అయిపోయిందనమాట. దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అయితే ఉంది, అదే 5వ స్టెప్. అదేంటంటే డిస్క్ క్లీనప్ ఫ్రెండ్స్. దానికి కూడా మీరు ఏం చేస్తారంటే ఈ లోకల్ డిస్క్ సి అనే దగ్గర రైట్ క్లిక్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఒక్కసారి ఇది చేయకముందు చూడండి, ఇక్కడ నాకైతే 58 GB అయితే ఫ్రీ ఉంది అనమాట స్పేసు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డిస్క్ క్లీనప్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క ఫోల్డర్ని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. తర్వాత డిలీట్ ఫైల్స్ అనేసి కనిపిస్తుంది, దానిపైన ఓకే అయితే చేయండి.
సింపుల్గా ఇక్కడ క్లీనింగ్ అప్ డ్రైవ్ సి అనేసి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా డ్రైవ్ సి అనేది క్లీనప్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా కొంచెం స్పేస్ అయితే పెరిగిందనమాట. ఇలా 2-3 సార్లు అయితే దీన్ని చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మీ స్పేస్ అనేది ఇక్కడ ఇందాక 58 GB అయితే ఉంది, ఇప్పుడు 68 GB లేకైతే వచ్చిందనమాట. 10 GB స్పేస్ అనేది నాకు ఫ్రీ అయిందనమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఈ ప్రాసెస్ని అయితే ఈ స్టెప్స్ని అయితే మీరు ఫాలో అయ్యి మీ సిస్టమ్ని అయితే స్పీడప్ చేసుకోండి, మీ స్టోరేజ్ను కూడా ఫ్రీ చేసుకోండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం వల్ల చాలామందికి యూజ్ అవుతుంది. ఇటువంటి ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మరికొన్ని ట్రిప్స్ని నేను ఏం చేస్తున్నాను, రీల్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఆ రీల్స్ని కూడా చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, దానిపైన క్లిక్ చేసి మీరు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయినట్లయితే షార్ట్ అండ్ సింపుల్గా కొన్ని ట్రిక్స్ నేను ఇన్స్టాల్లో చేస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.